నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఎన్నికల నగారం మోగింది. శాసన మండలి ఎన్నికలకి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఖాళీలు రెండు సీట్లని భర్తీ చేశారు. ఇప్పుడు తాజాగా స్థానిక సంస్థలకి కోటాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ స్థానానికి, ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదలైంది. అదేవిధంగా విశాఖలో స్థానిక సంస్థల రాజకీయాల్లో కూడా పలు మార్పులు వస్తున్నాయి. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుంది? ప్రధానంగా స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి బలం ఎక్కువగా ఉందనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో ఎవరి బలాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ గారు. బాబ్జీ గారు నమస్కారం. నమస్తే అండి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేల కోటా అంటే మీకు బంపర్ మెజారిటీ వచ్చింది కాబట్టి క్లారిటీ వచ్చేసింది. సో ఇది ఏ విధంగా ఉండొచ్చు, మీ అంచనాలు ఏంటి? అంచనాలు అనేవి ఇప్పుడు చెప్పడం కష్టం అండి మీకు. కానీ అంటే మీరు సంఖ్యాబలం చూసుకుంటే మీ అంచనాలు, చాలామంది బయట వాళ్ళ అంచనాలు వైసీపీకి ఎక్కువ ఉన్నాయి కదా అనేది అభిప్రాయం ఉంది. సో మాకు ఆ సంఖ్యాబలం వలన మేము భయపడే పరిస్థితి లేదు. మేము డెఫినెట్గా ఈ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తాం, విన్ అవుతాం నమ్మకం కూడా ఉంది. అంటే ఇట్ ఈజ్ నాట్ ఫర్ ది గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు జనరల్ ఎలక్షన్లో ఎలా అయితే పెద్దలు వ్యతిరేకంగా ఓటేశారో అది మామూలు వ్యతిరేకత కాదు, మీకు తెలిసిందే కదా ఆ వ్యతిరేకత ఎలా కనబడిందో. సో అటువంటి వ్యతిరేకత ముఖ్యంగా మీకు చెప్పాలంటే గ్రామాల్లో ఈ నాయకుల నుంచే బయలుదేరింది. ఏదైతే వేళ వైసీపీ నాయకులు ఉన్నారో, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఎవరు కూడా సాటిస్ఫాక్షన్తో లేరు ఆ ప్రభుత్వం పరిపాలన మీద. ఆ ప్రభుత్వం పరిపాలన వల్ల మాకు ఒరిగేది ఏమీ లేదనే ఒక దృఢ అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి ఈరోజు ఎవరు కూడా ఎలక్షన్ సీరియస్గా తీసుకోలేవారు. సో నా ఉద్దేశం రేపు లోకల్ బాడీ ఎన్నిక కూడా అట్లాగే ఉంటుంది, అంతకన్నా ఏమి మార్పు ఉంటుంది అని. ఎక్కడ 50 రోజులు పరిపాలన పూర్తయింది, 2 నెలలు కంప్లీట్ అవుతుంది, దగ్గరలోకి రాబోతున్నాయి. అంటే రిజల్ట్ వచ్చి 2 నెలలు అవుతుంది, దాదాపు 50 రోజులు పైగా పరిపాలన పూర్తయింది, అన్ని రంగాల్లో విఫలం చెందింది అని వైసీపీ నాయకత్వం తీవ్రంగా ఆరోపిస్తుంది. ఢిల్లీ వెళ్ళి మరీ ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. సో ప్రజల్లో అటువంటి ఆలోచనలు కానీ అటువంటి లక్షణాలు కానీ ఉన్నాయా సార్? ఇప్పుడు ఎవడైనా నవ్వుతాడండి, ఈవేళ మొక్కేసాం మనం, రేపు పొద్దున్నే పండుగ వచ్చుకొని తినేద్దాం అంటే అవుతుంది మొక్కకి? ఎంత అంటు మొక్క వేసినా కూడా దానికి నీడ్ సమ్ టైమ్. ఈవేళ అంటు మొక్కలు వచ్చాయి కదా, మీకు తెలుసు కదా అంటు మొక్క ఫాస్ట్గా ప్రొడక్షన్ ఇస్తుంది. అవును, సో దానికోసమైనా కొంత టైం కావాలి. అట్లాంటిది గవర్నమెంట్ వచ్చి 40 రోజులు అవ్వలేదు, 50 రోజులు అవ్వలేదు, ఎవడ ఆఫీసర్ ఉన్నాడు, ఎవడెక్కడ ఏంటి, ఏ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది, అసలు ఈ గవర్నమెంట్ ఎంత అప్పు చేసింది, ఇవన్నీ ఫైల్ వెతడానికే ఇప్పుడున్న మనుషులకి టైం సరిపోవట్లే. సో అది చూసుకుంటూ ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ లాగా ఈవేళ మేము ఏదైతే హామీలు ఇచ్చామో 5-6 హామీలు, ఆ హామీల్లో ముఖ్యమైనది ఈవేళ 4,000 పెన్షన్. మిగతా వాళ్ళకి ఇచ్చిన అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, మిగతా ఎవరైతే పూర్తిగా ప్యారలైజ్ ఉన్న వాళ్ళకి, మరి ఉద్యోగస్తుల జీతాలకి మేము ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా 1వ తారీఖునే వీళ్ళందరికీ పెన్షన్లు జీతాలు ఇవ్వగలిగామంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకు అర్థం అవ్వాలి. అంటే మనసుంటే మార్గం ఉంటుందన్న దానికి నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది అనుకుంటాను. తర్వాత మనం ఏదైతే ఇక్కడ ఆర్టీసీ ఫ్రీ ప్రయాణం అన్నామో దాని మీద అప్పుడు సర్వే చేసి ఒక కమిటీ వేశారు. పోలవరం గురించి ఆల్రెడీ మీకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడారు, వాళ్ళు 15,000 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు ఈ సంవత్సరానికి. ఆ బడ్జెట్తో పాటు ఇంకా అడిషనల్గా రకరకాల బడ్జెట్ కలిపి సుమారు 50,000 కోట్ల వరకు కూడా మన రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కేంద్రం నుంచి. ఓకే, ఈ బడ్జెట్ అంతా తీసుకొని మన అన్ని వర్గాలకి పాత బిల్లులు, తర్వాత మీకు రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి మీకు తెలుసు, సుమారు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో 12,500 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి, స్టేట్ హైవేస్. ఈ 12,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి వాళ్ళు చెప్పారు ఏదో నాంచు, నేను చూసా ఎక్కడో నిన్న రివ్యూలను, ప్రతి సంవత్సరం 2,500 కిలోమీటర్ల రోడ్లు మనం రెన్యువల్ చేయాలి, బాగు చేయాలి. ఇట్లా 5 సంవత్సరాలకి 12,500 కిలోమీటర్లు పూర్తవుద్దని ప్రభుత్వం దగ్గర ఒక అంచనా. ఈ ప్రభుత్వం
ఒకే సంవత్సరం 2,300-400 రోడ్లు బాగు చేసి ఈ మిగతా 4 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా రోడ్లు బాగు చేసిన పరిస్థితి లేదు. ఆ పరిస్థితి, ఆ నష్టం ఈవేళ మనందరికీ కూడా కనబడుతుంది. ఎక్కడికైనా కారులో ప్రయాణించాలంటే భయం, బస్సులో ప్రయాణించాలంటే భయం, మోటార్ సైకిల్ మీద వెళ్తే పాపం వెనకాల కూర్చున్న వాళ్ళు ఏదైనా గాతలో మోటార్ సైకిల్ దిగిందంటే వెనకాల పడిపోయి ఎంతోమంది చచ్చిపోతూ ఉన్నారు, తలమెట్లు లేకపోవడం వల్ల, రకరకాల జర్నీల వల్ల. ఇట్లాంటివన్నీ కూడా ఇవి సరిచేయకుండా ఈవేళ పొద్దున్న విశాఖ జిల్లా పరిధిలో చూస్తే చాలా విషయాలు చర్చకు వస్తున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ఋషికొండ ప్యాలెస్ గురించి, మరోవైపునేమో ఎర్రమట్టి దెబ్బల గురించి, ఇవన్నీ కూడా వరుస చర్చలు నడుస్తున్నాయి. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి వాటి ప్రభావం ఉంటుందా? ఇంకొకటి, అసలు ఆ స్థానమే వంశీకృష్ణ యాదవ్, మీ మిత్రపక్షం జనసేన పార్టీకి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు, సో అది అనర్హత వేటు వేయడం వలన వచ్చినటువంటి ఉప ఎన్నిక, సో ఎలాంటి ప్రభావం ఉండొచ్చు దీనికి సంబంధించి? సార్, అదే మీకు చెప్తున్నా, విశాఖపట్నానికి సంబంధించి ఘోరమైన తీవ్రమైన నష్టం జరిపించారు వైసీపీ నాయకులు. మీరు ఇందాక చెప్పినట్టు ఋషికొండ ఉంది, ఈవేళ ఋషికొండ దేనికి కట్టినట్టు అది? మీరు ఆ బెడ్రూమ్ చూసారా? ఒక హాల్ అంతా బెడ్రూమే, ఎవడండి ఇప్పుడు అక్కడ పడుకుంటారు? ఇప్పుడు కొన్ని ఏదైనా దానికి టూరిజం కబ్జెప్దామంటే దాన్ని మొత్తం రెనోవేట్ చేయాలి. 500 కోట్లు పెట్టి అనవసరమైన బిల్డింగ్లు కట్టేసి కొండంతా ఆ గ్రీనరీ అంతా పాడు చేసి ఎవరికి ఉపయోగం అండి ఈవేళ? నువ్వు మళ్ళీ నీ నెత్తి మీద కళ్ళు నెత్తి మీద పెట్టుకొని మళ్ళీ గవర్నమెంట్ మాదే వస్తుంది, నీ భార్య, నువ్వు, నీ కుటుంబం విహారయాత్ర కోసం ఆ కొండను తయారు చేసుకున్నారు, అది దేని పనికి వస్తుంది? ప్రజలకు ఎవరికి పనికిరాదు. దాన్ని మళ్ళీ బాగు చేస్తే మళ్ళీ కనీసం 100-200 కోట్లు డబ్బులు పెట్టి ఓ స్టార్ రోడ్లకో ఎవరికో ఇవ్వడమో లేకపోతే టూరిజం కప్ చెప్తే వాళ్ళైనా బాగు చేయడమో చేయాలి, తప్పితే అది ఎవరికీ కూడా పనిచేయదు. దాని నష్టం వేళ ప్రజలు గమనించారు. మరి మిగతా విషయాలు మీరు ఇందాక చెప్పారు భూముల గురించి. భూములు ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ కూడా ఒక సెంటు భూమి ఇప్పుడు కావాలంటే, ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే ఎవరిదో ఒకటి లాక్కోవాలి. అలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు ఈవేళ వైసీపీ వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ దోచుకొని సుమారు ఈవేళ 30-40 వేల కోట్ల రూపాయల ఆస్తులు కొలగొట్టారు ఈ భూముల రూపంలోనే. ఈ ప్రజలు అందరూ తెలుసుకున్నారు కాబట్టి విశాఖపట్నంలో మీరు ఏ సీటు తీసుకున్నా హయ్యెస్ట్ మెజారిటీ. మీరు లెక్క వేసుకోండి ఏ మూల నుంచి ఆ మూలకి ఎవరు కూడా 40-50 వేలు తగ్గలే మెజారిటీ. అంటే ప్రజలకి ఎంత కోపం ఉందో విశాఖపట్నం మీద పరిపాలన చేసిన నాయకుల మీద అనేది మీకు అర్థం అవ్వాలి ఇప్పటికే. కానీ రాజధాని విశాఖ అని చెప్పారు, ఎవరైనా ఆశపడ్డారా మా ప్రజలు? ఎవరైనా విశాఖ ప్రజలు ఇది ఒక రాజధానికే దిక్కులేదు, 3 రాజధానులు కడతారని ఎవ్వడూ నమ్మరా? కొన్ని పలానా వాటిని నమ్మాడని చెప్పానండి. నమ్మితే మీకు మిశ్రమ ఫలితాలు రావాలి. జగన్ పరిపాలన చేసిన వాడు సరే బ్రహ్మాండంగా చేశాడు అని మిశ్రమ ఫలితాలు రావాలి జిల్లాల్లో. వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది మీకు తెలుసు కదా, 151 ఆడే ప్రపంచ రికార్డు అనుకొని ఫీల్ అయిపోయిన మహానుభావుడు ఏదో సామెత చెప్తారు. తల తన్నే వాడిని ఒకడు వస్తే వాడిని తన్నేవాడు ఇంకోటి వస్తాడు అది. అలాంటిది వల్ల ప్రజలు వారికే 150 ఇచ్చారంటే, 151 తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలకి ఇవాళ 164 సీట్లు ఇచ్చారంటే ఎంత ఘోరమైన పరిపాలన మీకు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎంత వ్యతిరేకత ఉన్నారనేది నిదర్శనం అంటున్నాను నేను. ఒక విషయం ఎలక్షన్స్కి సంబంధించి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి జీవీఎంసీలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. వైసీపీ మేయర్ కూడా మారే అవకాశం ఉంది. అలానే 12 మంది టీడీపీలో జాయిన్ అయ్యారు, రెడీగా ఉన్నారు. 9 మంది జనసేనలో జాయిన్ అవుతున్నారు అనేటువంటి వార్తలన్నీ వస్తున్నాయి. ఏంటి జీవీఎంసీలో ఉన్నటువంటి ఈక్వేషన్స్? ఏంటి స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ పరిణామాలు? ఇవన్నీ ఎన్నికల ప్రణాళిక. జనరల్గా మీకు ఒకటి అర్థం అవ్వాలి, జీవీఎంసీ అవనవ్వండి లేకపోతే బయట అవనవ్వండి, మేము ఇంకా తలుపులు తెరవలే జాయిన్ చేసుకోవడానికి. చాలామంది వచ్చి జాయిన్ అయిపోదామని చెప్పి అక్కడ ఏ రోజు సుఖపడిన పాపాన పోలేదు, కనీసం మీ దగ్గరైనా సుఖంగా బతుకుదామని ఆలోచనతో ఉన్నాము, గేట్లు తెరవండిరా బాబు అని చెప్పి చాలామంది మమ్మల్ని బతిమాలితే బాబు ఇప్పుడు కాదు ఇంకానా, ఇంకా టైం ఉందని మేము చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ జీవీఎంసీ చెప్పారా మీరు? జీవీఎంసీలో ఇప్పటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి వైజాగ్ సంబంధించి ఆ స్టాండింగ్ కమిటీ కోసమనే ఒక ప్లానింగ్లో భాగం అంతే తప్పితే అందులో ఎవరైనా ఇష్టం ఉండి వచ్చిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, దీని తర్వాత మేయర్ ఉంటుందని ఒక ఆలోచన ఉంది.
ఎమ్మెల్సీలో ప్రతి సీటు చాలా ముఖ్యమైంది కదా, అక్కడ క్లియర్ గా వైసీపీ మెజారిటీ ఉంది శాసన మండలిలో, గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి టీడీపీ కానీ కూటమి కానీ ప్రయత్నం చేయరా? మేము కూటమి ప్రయత్నం ఏం చేస్తాం ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మీకు తెలుస్తుంది, కానీ మీకు మొన్న ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, మన 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎమ్మెల్సీని 3 గెలుచుకున్నారా వాళ్ళు? తెలుగుదేశం పార్టీకి వెళ్ళా ఎమ్మెల్యే లేకపోయినా ఎలా గెలిచాం అంటే వాళ్ళ మీద వాళ్ళే వ్యతిరేకత ఉన్నప్పుడు రేపు పేరు కూడా అలాగే జరుగుతుంది. మేము ఎవరిని బతిమాలక్కర్లే, వారికి బుద్ధి రావాలని వాళ్ళ నాయకులే చెప్తున్నారు. ఒక్కొక్కటిని కూటమి అభ్యర్థి ఎవరు ఎవరు వస్తారు అక్కడ అవకాశాలు ఎవరు అంటే అది పార్టీ నిర్ణయిస్తాను, ఇలాంటివన్నీ కూడా మీకు చెప్పే జవాబులు కాదు. కానీ మీరు గెలవడం మాత్రం కూటమి అభ్యర్థి గెలుస్తారంటారు? డెఫినెట్ గా, అందులో డౌట్ లేదు, మీరు చూడండి. రైట్, థ్యాంక్ యూ బాబ్జీ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. శాసన మండలి ఎన్నికలకి సంబంధించి నగారం మోగింది, దీనిపైన కూటమి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది, అలానే కూటమికి సంబంధించి నా అభ్యర్థి ఈ సీటు నుంచి గతంలో రిప్రజెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో విశాఖ జిల్లా పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని గండి బాబ్జీ చెప్తున్నారు. మరోవైపు అభ్యర్థి ఎవరు అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది, కానీ స్థానిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూటమికి ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరూ ఉవిళ్ళు ఊరుతున్నారనేది గండి బాబ్జీ గారి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.